హాయ్ ఫ్రెండ్స్, మరి విద్యార్థులందరికీ కూడా ఆధార్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లోనే విద్యార్థులకు ఆధార్ సేవలు, అలాగే 1వ తేదీ నుంచి అందుబాటులోకి సేవలు. ఇందులో భాగంగా అన్ని పాఠశాలల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు అప్డేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 1 నుంచి గుంటూరు జిల్లాలోని పాఠశాలల్లో ఆధార్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ముందుగా మండలానికి 2 టీచర్ల చొప్పున ఈ నెల 27 శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రేషన్ కార్డులో తల్లిదండ్రుల పేర్లకు ఈకేవైసీ అవుతున్న పిల్లలకు అవ్వటం లేదు. పిల్లల వేలిముద్రలను ఆధార్లో అప్డేట్ చేస్తేనే ఈకేవైసీకి అవకాశం ఉంటుంది. దీంతో ఆధార్ అప్డేషన్ కోసం వచ్చేవారితో పోస్టాఫీసులు, బ్యాంకులు, మీ సేవా కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. విద్యార్థులను స్కూల్ మానిపించి మరీ తల్లిదండ్రులు ఆధార్ అప్డేషన్ కోసం పాడిగాపులు కాయాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్ అప్డేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఉపాధ్యాయులకు 27 శిక్షణ ఇస్తారు. ఈ నెల 27 ఆధార్ సేవలపైన మండలానికి 2 ఉపాధ్యాయుల చొప్పున గుంటూరు జిల్లాలో 114 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన వారు ప్రతి పాఠశాలలో 1 ఉపాధ్యాయుడికి శిక్షణ ఇచ్చి ఆ పాఠశాలలోని విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేస్తారు. మరి దీని ద్వారా పిల్లలందరికీ కూడా పాఠశాలలోనే ఆధార్ సేవలు అందుతాయి.